నమస్కారం ఈ వీడియోలో చూడండి మనకు మేలో జరగబోయే అంటే రెండు వేల ఇరవై ఒకటి మేలో జరగబోయే యాన్యువల్ ఎగ్జామ్ యొక్క ఇది ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ అండి సో ఈ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ మనకు ఏ విధంగా ఉంటుందో మీకు ఒకసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడైతే చూడవచ్చు మనకు పార్ట్ ఏ పార్ట్ ఏ వచ్చేసి పార్ట్ ఏలో మనకైతే అంటే పార్ట్ వన్ మనకు ఫిఫ్టీ మార్క్స్ దాంట్లో సెక్షన్ ఏ సెక్షన్ ఏలో మనకు పది మార్కుల క్వశ్చన్లు నాలుగిస్తాడు రెండు మాత్రమే రాయాలి ఇక్కడ నాలుగు ఇస్తాడు రెండు మాత్రమే రాయాలి సో అదేవిధంగా గతంలో కూడా మనమైతే క్వశ్చన్ పేపర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సెక్షన్ బి వచ్చేసి తీరి పాటు మనకు వాణిజ్య శాస్త్ర పుస్తకం నుంచి అయితే సెక్షన్ బిలో మనము ఐదు మార్కుల క్వశ్చన్లు అయితే ఎన్ని రాయాలి అంటే నాలుగు మాత్రమే రాయాలి కానీ మనకు మాత్రం ఇక్కడ ఎనిమిది ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ ఛాయ్స్ కింద ఈ కోవిడ్ నైన్టీన్ చేయబట్టి మనకైతే చాయ్స్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే చూడవచ్చు ఫోర్ క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి ఫైవ్ మార్క్స్ టోటల్ ట్వంటీ మార్క్స్ సో అదేవిధంగా సెక్షన్ సిలో రెండు మార్కుల ప్రశ్నలు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది సో రెండు మార్కులే అయితే మనకు మొత్తం టోటల్ పదిస్తాడు కేవలం ఐదు మాత్రమే రాయాలి ఒక్కొక్క దానికి రెండు మార్కులు సో అదేవిధంగా ఇక్కడికైతే పార్ట్ వన్ అంటే వాణిజ్య శాస్త్ర పుస్తకం అయితే క్లోజ్ అవుతుంది ఇక్కడ నుంచి మనకైతే అకౌంటెన్సీ సో అకౌంటెన్సీ సబ్జెక్ట్ అయితే మనకు పార్ట్ టూ యాభై మార్కులు మొత్తము అంటే వ్యాపార గణక శాస్త్ర పుస్తకం నుంచేలైతే మనకైతే ఇరవై మార్కుల లెక్క ఒకటైతే ఇరవై మార్కుల లెక్క ఉంటుంది కంపల్సరీ దీనికైతే ఇరవై మార్కులు అయితే కేటాయిస్తారు ఒకటే లెక్క ఉంటుంది ఇది మనకు యూనిట్ ఫోర్ భాగస్వామ్య ఖాతాల నుంచి అయితే ఇది ఒక ఇరవై మార్కుల లెక్క అయితే రావడం జరుగుతూ ఉంటుంది ఇరవై మార్కుల లెక్క రావడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే ఇది ఇరవై మార్కుల లెక్క అదేవిధంగా సెక్షన్ ఈ సెక్షన్ ఈలో చూడండి సెక్షన్ ఈలో మనకు ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి అందులో మనకు పది మార్కులు సో ఇందులో చాయిస్ మనకు ఏమో కన్సైన్మెంట్కు అమ్మకానికి మధ్య గల తేడాలు ఏమిటి ఒక తీరీ క్వశ్చన్ ఇచ్చిండు సో అందు అదేవిధంగా సికింద్రాబాద్లోని స్నేహ అంటే ఇక్కడ మనకు అది ఇది కన్సైన్మెంట్ పైన లెక్క అదొకటి కూడా ఇవ్వడం జరిగింది సో ఇరవై ఆరో క్వశ్చన్ ఏంటిదంటే మనకు కింద ఇచ్చిన వసూలు చెల్లింపుల ఖాతా నుంచి వెళ్ళి కరీంనగర్ క్రీడా సంఘం యొక్క ఆదాయ వ్యయాల ఖాతా అయితే తయారు చేయని అడుగుతారు ఇది పది మార్కుల లెక్క సో ఇది చాలా ఈజీగా ఉంటుంది ఆదాయ వేల ఇది ఒకటి చేస్తే మీరైతే సరిపోతుంది ఎగ్జామ్లో ఇక్కడ చూడండి చిన్న ట్విస్ట్ ఏంటంటే మనకు వ్యాపార గణక శాస్త్ర పుస్తకం నుంచి వెళ్ళి సెక్షన్ ఎఫ్ సెక్షన్ ఎఫ్లో చూడండి ఐదు మార్కుల ప్రశ్నలు రెండు రాయాలి రెండు ఇంటూ ఐదు పది సో మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చిందంటే ఇక్కడ ఐదు మార్కుల ప్రశ్న ట్వంటీ సెవెంత్ చూడండి మనకైతే స్థిర వాయిదాల పద్ధతి పైన అయితే తరుగుదల నుంచి ఒక లెక్క ఇచ్చిండు ఐదు మార్కులకు తరుగుదల నుంచి వెళ్ళి ఒక లెక్క ఇస్తారు తర్వాత విరాళం అంటే ఏమిటి వాటి రకాలు ఒకటి థీరీ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇందులో ఇక్కడ చూడండి కింది వివరాలను ఉంచాలి సో ఇది ఒక్కటి మనకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో ఇక్కడ ఏమన్నాడంటే సో ఇప్పుడు ఈ వీడియోలను అయితే నేను ఈ వసూలు చెల్లింపుల ఖాతా గురించే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో కింది వివరాల నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవైతో అంతమయ్యే సంవత్సరానికి హైదరా క్లబ్ హైదరాబాద్ క్లబ్ వారి వసూలు చెల్లింపుల ఖాతాను తయారు చేయండి అన్నాడు సో ఏదైతే క్వశ్చన్ అడుగుతాడో మనం అదే తయారు చేయాలి సో ఈ వీడియోలను అయితే మనం వసూలు చెల్లింపుల ఖాతా ఏంటి అంటే ఏంటిది అసలు వసూలు చెల్లింపుల ఖాతా ఎవరు తయారు చేసుకుంటారు ఇదైతే ఎలా తయారు చేస్తారో పూర్తిగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో విద్యార్థుల ఇక్కడ చూడండి మనకు వసూలు చెల్లింపుల ఖాతా నమూనా అయితే ఈ విధంగా ఉంటుంది సో దీనికంటే ముందు ఒక చిన్న చరిత్ర తెలుసుకుందాం హిస్టరీ మనకు యూనిట్ త్రీ యూనిట్ త్రీ వచ్చేసి మనకు లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు సో మన భారతదేశంలోనైతే వ్యాపార సంస్థలు ఉన్నాయి అదేవిధంగా లాభాలు సంపాదించని సంస్థలు కూడా ఉన్నాయి ముందుగా మనకైతే వ్యాపార సంస్థల గురించి తెలిస్తే వ్యాపార సంస్థల గురించి తెలిస్తే ఈ వ్యాపారేతర సంస్థల గురించి అయితే మనం తెలుసుకోవచ్చు సో ఈ భారతదేశంలో ఏవైతే వ్యాపార సంస్థలు ఉంటాయో అంటే వ్యాపారం యొక్క ముఖ్య ఉద్దేశం లాభం డబ్బులు సంపాదిస్తామనే ఉద్దేశంతో ఏవైతే వ్యాపార సంస్థలు ఈ భారతదేశంలోనైతే మనకు కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయో అవి ఖచ్చితంగా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించడానికి ముగింపు లెక్కలు తయారు చేసుకుంటుంది ముగింపు లెక్కలు అంటే ఒకటేమో వర్తకపు ఖాతా రెండవది లాభ నష్టాల ఖాతా మూడవది ఆస్తి అప్పుల పట్టి సో ఇవి ఎందుకోసము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ప్రతి కంపెనీ ఒక పన్నెండు నెలల కాలంలో అంటే ఫైనాన్షియల్ చివరి తేదీనైతే ఈ కంపెనీలు సంపాదించిన ప్రాఫిట్ లాభం పైన ఎంతో కొంత ట్యాక్స్ పే చేయడానికి అయితే ఈ యొక్క ముగింపు లెక్కలు తయారు చేసుకుంటుంది సో అదేవిధంగా లాభాపేక్ష లేని సంస్థలు అంటే మన భారతదేశంలో ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు ఏవైనా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు వీటి యొక్క ఉద్దేశం ఈ యొక్క సంస్థల యొక్క వీటిని కూడా సంస్థలే అంటారు వీటి యొక్క ఉద్దేశం ఏంటిదంటే సేవా దృక్పథంతో ఏర్పడిన సంస్థలు అంటే ప్రజలకు సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థలు అయితే ఈ సంస్థలు కూడా మరి వీటి యొక్క ఉద్దేశం లాభాలు సంపాదించడం కాదు సర్వీస్ మోడ్ సో సేవ చేద్దామని ఉద్దేశంతో ఏర్పడిన సంస్థలు కాబట్టి సో ఇవి కూడా ఈ లాభాపేక్ష లేని సంస్థలు కూడా ఒక మూడు ఖాతాలను తయారు చేసుకు చేసుకోవాలి అది ఒక గవర్నమెంట్ ఆర్డరే ఎందుకంటే ఇవి ఏమేమి ఖాతాలు తయారు చేసుకుంటాయంటే ఒకటేమో వసూళ్ళు చెల్లింపుల ఖాతా తయారు చేసుకుంటుంది రెండవది ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేసుకుంటుంది మూడవది ఆస్తి అప్పుల పట్టి తయారు చేసుకుంటుంది మరి ఎందుకు ఇవి తయారు చేయాలంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏదైనా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కు గవర్నమెంట్ ఒక కోటి రూపాయలు ఇచ్చిందనుకోండి విరాళం డబ్బులు అనుకోండి సో అవి సక్రమంగా ఖర్చు అయినాయా లేవా నిధులు దుర్వినియోగమైనయా సక్రమం ఖర్చు చేస్తున్నారా దేనికోసం ఎంత ఖర్చు చేసినా పూర్తి వివరాలు తెలవాలి అంటే ఈ యొక్క సంస్థలలో ఎన్ని వసూళ్ళ ఏ రూపాలల్లో డబ్బులు వచ్చినాయి ఏ రూపాలలో డబ్బులు పోయినాయి అనే ఉద్దేశం తెలవాలి తర్వాత ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చులు అనే ఉద్దేశం తెలవాలి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని అప్పులు ఉన్నాయి కూడా గవర్నమెంట్ చూపెట్టడానికే ఈ యొక్క లాభాపేక్ష లేని సంస్థలు అయితే మూడు ఖాతాలను తయారు చేసుకుంటాయి అందులో వసూలు చెల్లింపుల ఖాతా ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక చూడండి మనకైతే ఎగ్జామ్లోనైతే ట్వంటీ నైన్త్ క్వశ్చన్ అయితే మనకైతే వసూలు చెల్లింపుల ఖాతా నుంచి వెళ్ళి ఒక లెక్క అడుగుతాడు సో ఇప్పుడు మనం వసూలు చెల్లింపుల ఖాతా యొక్క నమూన చూసినట్లయితే మీ యొక్క నోట్స్లో పైన టైటిల్ పట్టే మనం ప్లేస్ వదిలిపెట్టి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు అయితే ఒక లైన్ అయితే గీయండి ఎక్కడికైతే మీకు మిడిల్ పాయింట్ అవుతుందో అక్కడ మిడిల్ పాయింట్లో ఒక గీత గీయండి వెంటనే దాని కింద ఇంకొక గీత గీసిన తర్వాత సో ఇక్కడ మనకైతే డబ్బులు రాసుకోవడానికైతే మొత్తం కాలం ఇవ్వాలి సో ఇదైతే వసూల కాలం మొత్తం రూపాయలు ఇదంతా డెబిట్ పార్ట్ అంటారండి సో ఇదంతా క్రెడిట్ పార్ట్ అంటారు సో ఇక్కడ వసూలు చెల్లింపుల ఖాతా నమూనా విధంగా ఉంటుంది ఈ వసూలు చెల్లింపుల ఖాతా మనం వాస్తవిక ఖాతా సూత్రం ఆధారంగా తయారు చేసుకుంటారు అంటే సంస్థలోకి నగదు వస్తే సంస్థలోకి నగదు వస్తే డెబిట్ సార్ రాయాలి నగదు వస్తే డెబిట్ సార్ రాయాలి సంస్థ నుంచి వెళ్ళి నగదు పోతే నగదు పోతే నగదు పోతే క్రెడిట్ సార్ రాయాలి సంస్థ నుంచి వెళ్ళి పోతే క్రెడిట్ సార్ రాయాలి అంటే డబ్బులు వస్తేనేమో డెబిట్ సైడు డబ్బులు పోతనేమో క్రెడిట్ సైడు సో మనకి ఇచ్చిన వ్యాపార వ్యవహారాలలో చదువుతూ సంస్థలోకి సంస్థ అనుడుతూనే మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక లాభాపేక్ష లేని సంస్థను ఊహించుకోవాలి అంటే ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు ఏమైనా స్వచ్ఛంద సంస్థలు కూడా కావచ్చు సో అలా ఊహించుకొని సంస్థలోకి డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా చూసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా ఈజీ లెక్క ఐదు మార్కులు ఈజీగా వస్తాయి సో ఇక్కడ నేను చేస్తున్నా చూడండి ఫస్ట్ది ప్రారంభ చేతిలో నగదు నిల్వ చేతిలో నగదు నిల్వ అంటే ఆల్రెడీ సంస్థలో ఉన్న డబ్బులు అండి సో సంస్థలో ఉన్న డబ్బులు కాబట్టి సంస్థలో ఆల్రెడీ డబ్బులు ఉంటే మరి సంస్థలో పైసలు ఉంటే ఆల్రెడీ డబ్బులు వచ్చినట్టే కాబట్టి మీరు ఏం చేయండి అంటే దాన్ని ఫస్ట్ ఫస్ట్ డెబిట్ సైడు టూ తెచ్చి నిల్వ అని రాయండి సో చేతిలో నగదు అన్నాడు కాబట్టి నగదు అని ఇన్నర్ కాలంలో రెండు వేల ఎనిమిది వందలు వేయండి నెక్స్ట్ ప్రారంభం బ్యాంకు నిల్వ అన్నాడు బ్యాంకు నిల్వ అంటే మరి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలకు అంటే కానీ ఈ లాభాపేక్ష లేని సంస్థలకు అంటే ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు కావచ్చు వీళ్లకు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి వీళ్ళ యొక్క డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకుంటారు కదా సో వాటినే మనం ఇక్కడ ఏమంటామంటే బ్యాంకులో బ్యాంకు నిల్వ అంటారు సో బ్యాంకులో బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఐదు వేల ఆరు వందల రూపాయలు ఉన్నాయి అంటే మన ఆల్రెడీ మన సంస్థలకు డబ్బులు వచ్చినట్టే కదా కాబట్టి దీన్ని బ్యాంకు అని ఐదు వేల ఆరు వందల రూపాయలు రాయండి ఇవి రెండు కూడి అవుటర్ కాలంలో ఎనిమిది వేల నాలుగు వందలు వేయండి సో నెక్స్ట్ చూడండి వసూలైన చందాలు సో అప్పుడప్పుడు మీరు వినాయక చవితి కానీ చందాలు వసూలు చేస్తారు వసూలు చేసిన మీ దగ్గర డబ్బులు వస్తాయి అదేవిధంగా ఈ యొక్క హైదరాబాద్ క్లబ్బు వారు ఇక్కడ చూడండి హైదరాబాద్ క్లబ్ వారు కూడా చందాల రూపంలో వసూలు చేసిందట వసూలు చేస్తే డబ్బులు వస్తాయి కదా డబ్బులు వస్తే సార్ రాయాలి డెబిట్ సార్ రాయాలి వసూళ్ళ సార్ రాయాలి నగదు వస్తే డెబిట్ సైడ్ టూ వసూలైన చందాలు ఇరవై తొమ్మిది వేలు అదేవిధంగా వసూలైన విరాళాలు సో విరాళాల రూపంలో కూడా డబ్బులు వసూలు చేసిళ్ళు సో వసూలు చేసేళ్ళు కాబట్టి సార్ రాయాలి డెబిట్ సార్ రాయాలి టూ వసూలైన వివర విరాళాలు ఉన్నది ఉన్నట్టు రాయడమే క్వశ్చన్ పేపర్లో ఏవైతే అక్షరాలు ఉంటాయో క్వశ్చన్ పేపర్లో ఏవైతే అమౌంట్లు ఉంటాయో అవి మాత్రమే మనం రాస్తాము వేరే ఏం రా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ కూడా మీకు ఉండదు మరి నెక్స్ట్ చూడండి గౌరవార్ధక చెల్లింపులు సో ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకట గౌరవార్ధక చెల్లింపులు చేసేలాట మరి చెల్లింపు చేస్తే డబ్బులు పోతాయి నగదు పోతుంది కాబట్టి క్రెడిట్ సార్ రాయాలి నగదు పోతే క్రెడిట్ నెక్స్ట్ చూడండి చెల్లించిన అద్దె సో అక్కడ హైదరాబాద్ క్లబ్ వారు రూమ్ అద్దె తీసుకున్నారట మరి నెల నెల అద్దె చెల్లించాలి కాబట్టి అద్దె చెల్లిస్తే డబ్బులు పోతాయి నాలుగు వేలు సార్ రాయాలి టోర్నమెంట్ ఖర్చులు ఏదో క్రికెట్ మరి టోర్నమెంట్ పెట్టి అట టోర్నమెంట్ పెడితే ఎన్నో ఖర్చులు అయితే అయితే సంస్థ నుంచి వెళ్ళి పైసలు పోతాయి డబ్బులు పోతే సార్ రాయాలి అదేవిధంగా వాటాల కొనుగోలు సో ఏదో ఒక షేర్ మార్కెట్లో ఉన్నటో వాటాలు కొన్నారట వాటాలు కొంటే కొంటే డబ్బులు పోతాయి మీరు ఏదైనా కిరాణా షాప్కి వెళ్తారు ఏవైనా వస్తువులు కొంటారు కొంటే వస్తువులు మీ దగ్గరకైతే మీ దగ్గర నుంచి వెళ్ళి నగదు అనేది పోతుంది సో వాటాలు కొంటున్నారు కాబట్టి నగదు పోతుంది నగదు పోతున్నది కాబట్టి క్రెడిట్ సార్ రాయాలి అదేవిధంగా వసూలైన ప్రవేశ రుసుము సో వసూలైన ప్రవేశ వసూలైంది వసూలైంది కాబట్టి నగదు వస్తుంది కాబట్టి సార్ రాయాలి వసూలైన ప్రవేశ రుసుము ఎంత ఆరు వేలు సో నెక్స్ట్ చూడండి ఇంటర్నెట్ కోసం చెల్లింపు మరి హైదరాబాద్ క్లబ్ వాళ్ళకు కంప్యూటర్ ఉంటుంది మరి కంప్యూటర్కి ఇంటర్నెట్ పెట్టుకోవాలి మరి నెల నెల ఇంటర్నెట్ అనేది రీఛార్జ్ చేసుకోవాలి చేసుకుంటూ డబ్బులు పోతాయిగా సంస్థ నుంచి వెళ్ళాలి కాబట్టి ఇంటర్నెట్ కోసం చెల్లింపు పదిహేను వందలు సో దేనికి ఎంత ఖర్చు పెట్టిళ్ళు ఏ రూపాయలు డబ్బులు వచ్చినాయి సంస్థలోకి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క వసూలు చెల్లింపుల ఖాతా అనేది తయారు చేసుకుంటారు నెక్స్ట్ భోజన ఖర్చులు సో భోజనాల కోసం ఖర్చులు అయినాయి కాబట్టి డబ్బులు పోతాయి డబ్బులు పోతాయి కాబట్టి క్రెడిట్ సార్ రాయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ముగింపు చేతిలో నగదు నిల్వ అన్నాడు ముగింపు చేతిలో నగదు నిల్వ అన్నాడు కాబట్టి నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే బై తేల్చి నిల్వ అని అండి తేల్చి నిల్వ అని ఇక్కడ నగదు ఇది ముగింపు నగదు నిల్వ ఇచ్చింది కదా రెండు వేలు సో ఆ రెండు వేల రూపాయలు అయితే ఇక్కడ అవుటర్ కాలంలో వేయండి ముగింపు చేతిలో నగదు నిల్వ ముగింపు చేతిలో నగదు నిల్వ ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయండి అంటే విద్యార్థులారా ఇవేమో సంస్థలోకి వచ్చిన డబ్బులు కదా అంటే ఇవేమో సంస్థ నుంచి వెళ్ళి పేన డబ్బులు సో పోయిన డబ్బులు ఎక్కువగా ఉన్నాయా వచ్చిన డబ్బులు ఎక్కువ ఉన్నాయో చూసుకోవాలి అంటే డెబిట్ సైడ్ ఎక్కువగా ఉందా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది చూస్తే డెబిట్ సైడ్ ఎక్కువ ఉన్నది కాబట్టి దీన్ని ఒకసారి కూడండి కూడితే యాభై ఒక్క వెయ్యి నాలుగు వందలు వచ్చింది యాజ్ టీజ్గా క్రెడిట్ సైడ్ వేయండి యాభై ఒక్క వెయ్యి నాలుగు వందలు ఈ యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇట్లకి వెళ్ళి ఇవన్నీ తీసేయండి తీసేస్తే మీకు ఎంత వస్తుంది అంటే ముప్పై రెండు వేల తొమ్మిది వందలు సో ఆల్రెడీ ఇక్కడ నగదు నిల్వ ఉన్నది ఇక్కడ చూడండి నగదు నిల్వ ఉన్నది సో ఇక్కడ ముగింపు నగదు నిల్వ సో ఇక్కడ మీరు ఏం చేయండి వచ్చిన ఆన్సర్ను ఏదైతే తేల్చి నిల్వ ఉండో దాన్ని బ్యాంకు నిల్వ అని అండి ఒకవేళ ఒకవేళ కొన్ని కొన్ని లెక్కలలో నగదు నిల్వ కానీ బ్యాంకు నిల్వ కానీ ఇవ్వకపోతే బై తేల్చి నిల్వ అని ముప్పై రెండు వేల తొమ్మిది వందలు వేయండి సో ఇది బ్యాంకు నిల్వ నెక్స్ట్ మీరు దీన్ని ఏం చేయవచ్చు అంటే ఇక్కడ మళ్ళీ టూ టూ తెచ్చిన నిల్వ అని రాయండి టూ తెచ్చిన నిల్వ సో టూ తెచ్చి నిల్వ వల్ల ఎంతుంటది నగదు బ్యాంకు సో ఇక్కడ నగదు బ్యాంకు ఇక విద్యార్థులారా మనకైతే ఇక్కడ నగదు బ్యాంకు సో ఈ నగదు బ్యాంకు నిల్వలను ఏం చేయండి అంటే టూ తెచ్చి అని రాయండి అంటే నెక్స్ట్ మంత్ కు సో ఇక్కడ అమౌంట్లు ఎంతున్నాయి మరి నగదు నిల్వ అనేమో రెండు ఉంది బ్యాంకు నిల్వనేమో ముప్పై రెండు వేలు ఉంది సో ఈ విధంగా తేల్చి నిల్వలు తెచ్చి నిల్వలు రాసిన తర్వాత ఇక్కడికైతే ప్రాబ్లం అయితే క్లోజ్ అవుతుంది సో ఇది విద్యార్థులారా మీకు యాన్యువల్ ఎగ్జామ్లో యూనిట్ త్రీ నుంచి వెళ్ళి ఇక్కడ చూడండి యూనిట్ త్రీ నుంచి వెళ్ళి లాభాపేక్ష లేని సంస్థల ఖాతాల నుంచి వెళ్ళి వసూళ్ళు చెల్లింపుల ఖాతా తయారు చేసినందుకు ఐదు మార్కులకు లెక్క అడుగుతున్నాడు ఐదు మార్కులకు సో మళ్ళీ ఇదే యూనిట్ వెళ్ళి వసూలు చెల్లింపుల ఖాతా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో వాళ్ళే ఇస్తారు దాన్ని చూసుకుంటూ ఆదాయ వేల ఖాతా తయారు చేయమంటున్నాడు సో ఈ ఆదాయ వేల ఖాతా తయారు చేస్తే మీకు యాన్యువల్ ఎగ్జామ్లో పది మార్కులకు వచ్చే లెక్క నేను ఆల్రెడీ ఆదాయ వేల ఖాతా పైన ఎన్నో లెక్కలు చేసినా కింద డిస్క్రిప్షన్లో మీకు లింకులు ఇస్తాను మీరు ఆదాయ వేల ఖాతా పైన లెక్క పైన కూడా మీరు చూడవచ్చు సో ఇక్కడ ఇదైతే మనకైతే వసూలు చెల్లింపుల ఖాతా పక్క వసూలు చెల్లింపుల ఖాతా నుంచి ఐదు మార్కులకు ఇస్తున్నారు కాబట్టి విద్యార్థులు ప్రిపేర్ కాండి సో నేను ఒకసారి పది మార్కులకు మరి ఆదాయ వేయాల ఖాతా ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చిండి చూడండి ఎన్నో క్వశ్చన్ ఇరవై ఆరో క్వశ్చన్ ఇరవై ఆరో క్వశ్చన్ చదవండి ఈ క్రింది ఇచ్చిన వసూళ్ళు చెల్లింపుల ఖాతా నుంచి కరీంనగర్ క్రీడా సంఘం యొక్క ఆదాయ వ్యయాల ఖాతాను తయారు చేయమన్నాడు సో ఇక్కడ మనకు వసూలు చెల్లింపుల ఖాతా వాళ్ళే ఇస్తారు ఎగ్జామ్లో ఈ వసూలు చెల్లింపుల ఖాతాను చూసుకుంటూ అదనపు సమాచారం ఉంటుంది ఈ వసూలు చెల్లింపుల ఖాతాను చూసుకుంటూ ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేస్తే ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేస్తే ఎన్ని మార్కులు పది మార్కులకు వచ్చే లెక్క సో ఆదాయ వేల ఖాతా కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే మనం చూద్దాము సో ఆదాయ వేల ఖాతా కూడా ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా ఆదాయేళ ఖాతా అనేది ఈ విధంగా తయారు చేస్తారు ఓకేనా సో దానికి సంబంధించిన ఆదాయ వేల ఖాతా సంబంధించిన లెక్కలు కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓకేనా